నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బోయిన్పల్లి సీఎంఆర్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా టింకు గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. విద్యార్థులను గుంపులుగా సమూహాలుగా ఉండనివ్వకుండా ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు శానిటైజర్స్ వాడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని డాక్టర్ ప్రీతిరెడ్డి అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్. సో ఐ విష్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఆల్ ద బాయ్స్ అ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. వాళ్ళు కూడా ఒకవేళ డాక్టర్స్ అవదామని కోరుకుంటే దట్ విల్ బి అ గ్రేట్ థింగ్, బికాజ్ ఈరోజు అందరికీ తెలుసు భారతదేశంలోనే కాకుండా అన్ని దేశంలో డాక్టర్స్ చాలా అవసరం. కరోనా వైరస్ ఎట్లాంటి వైరస్ మన దేశంలో వచ్చింది అండ్ బయట కూడా అసలు చైనాలో ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇటలీలో ఇప్పుడు చాలా భారీ ఎత్తున ఉంది అండ్ ఇట్స్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ పాండమిక్. లైక్ పాండమిక్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 కంట్రీస్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్. సో 50 కంట్రీస్ కన్నా ఎక్కువ కంట్రీస్లో ఆల్రెడీ కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఫార్చునేట్లీ యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్, మన ఇండియాలో అంత స్ప్రెడ్ అవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ టేకింగ్ మెజర్స్ ఆఫ్ కంట్రోలింగ్ దిస్ స్ప్రెడింగ్ ఫ్రమ్ డే వన్. ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇది ఇట్స్ నాట్ ఎయిర్ బోర్న్ డిసీజ్, అంటే గాలిలో నుంచి ఒక ఊపిరి తీసుకొని ఒక అంటే ఎయిర్ బోర్న్ ఎయిర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ కాదు. ఇట్స్ అ కాంటాక్ట్ స్ప్రెడ్ డిసీజ్. కాంటాక్ట్ స్ప్రెడ్ డిసీజ్ అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కఫ్ చేసినా లేకపోతే తుమ్మినా అది మన డ్రాప్లెట్స్ ఏదైనా సర్ఫేస్ మీద పడితే ఆ సర్ఫేస్కి టచ్ చేస్తే ఆ కాంటాక్ట్ ఆ టేబుల్ కానీ లేకపోతే హ్యాండిల్ కానీ టచ్ చేస్తే ఆ వైరస్ మనకి అంటే ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ బేసిక్లీ ఎట్లా అంటే మనం డోర్ హ్యాండిల్స్ కానీ లేకపోతే ఎవరికైనా షేక్ హ్యాండ్ చేసినా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో జనరల్గా మాస్క్ ఎవరు వేసుకోవాలంటే ఎవరికి జనరల్గా అంటే సింటమ్స్ ఉన్నాయి వాళ్ళు వేసుకోవాలి. కానీ ఇఫ్ యూఆర్ ఇన్ అ క్రౌడ్, ఒకవేళ మీరు క్రౌడ్లో ఉంటే ఎవరికి సింటమ్స్ ఉన్నాయి మీకు తెలియదు కాబట్టి ఇట్స్ బెటర్ టు వేర్ అ మాస్క్. సెకండ్ థింగ్, ఇట్స్ అ కాంటాక్ట్ స్ప్రెడ్ డిసీజ్ కాబట్టి మీరందరూ అంటే శుభ్రంగా చేయి కడుక్కోవాలి. జస్ట్ ఏదో నీళ్ళు పోయి చేయి కడుక్కోవడం కాదు, మంచిగా సోప్తోని డెటాల్ సోప్తోని లేకపోతే ఏదైనా ఒక యాంటీసెప్టిక్ సోప్తోని చేయి కడుక్కోవడం బెటర్ ఉంది. అండ్ కీప్ ఆల్వేస్ అ శానిటైజర్ ఇన్ యూర్ హ్యాండ్, సో ఎప్పుడైనా మీరు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి మీ హ్యాండ్స్. సెకండ్ థింగ్ అంటే నెవర్ టేక్ యువర్ హ్యాండ్స్ నియర్ యువర్ ఫేస్. సో యూ నెవర్ నో, బై మిస్టేక్ మీరు ఏదైనా నోజ్లో చేసుకోవడం కానీ నోట్లో చేసుకోవడం కానీ అట్లా చేయకూడదు, ఎందుకంటే అగైన్ ఇట్ స్ప్రెడ్స్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ అంటే జనాల్లో కూడా అందరు అన్ని అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్లో ఇది ఇన్ఫెక్షన్స్ లేవు, ఎస్పెషలీ ఎల్డర్లీలో ఉంది. అంటే 50+ ఉండే ఎల్డర్లీ వాళ్ళకి ఇది ఇన్ఫెక్షన్ ఉంది. అది కూడా ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ కానీ లేకపోతే అదర్ కోమార్బిడ్ కండిషన్స్ లైక్ క్యాన్సర్ కానీ లేకపోతే ఏదైనా ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్కైనా ఇది ఎక్కువ వస్తుంది కరోనా వైరస్. సో భయపడాల్సిన అవసరం లేదు, ప్లీజ్ డోంట్ ప్యానిక్. అంటే ఇది వేరే దేశంలో అంత స్ప్రెడ్ అవుతుంది, అది మన పరిస్థితి కూడా అట్లానే కావచ్చు అని మీరు అనుకోవడం సహజమే. కానీ వేరే కంట్రీకి మా కంట్రీకి చాలా తేడా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మన హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, ఇట్స్ అ ట్రాపికల్ క్లైమేట్ కంట్రీ. సో ఇక్కడ అంత స్ప్రెడ్ అయ్యేది మీరు చూస్తే అంత అవుతలేదు, బికాస్ ఇట్స్ నాట్ అ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ వైరస్. వైరస్కి ఒక కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ కావాలి, దానికి కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉంటే అది బతుకుతుంది లేకపోతే బతుకుతుంది. సో ఇటలీలో చైనాలో ఏంటంటే కూల్ క్లైమేట్ ఉంది కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి వాళ్ళ దగ్గర కూడా పెద్దోళ్ళు అంటే ఏజ్ ఓవర్ ఏజ్ ఉండే జనాలు లైక్ యూనో జపాన్
neatly are called to having the highest number of older people in their as a population, their population. So adi kuda andike akkada ekkuva mandi chenipothunnaru and ekkuva mandi valaki infect aitundi. And basically endante manam immune system, mana India lo kuda immune system kuda andarki sardi daggu ante mana daggara common. మన దగ్గర సర్ది తగ్గు వచ్చేది అంటే బ్యాక్టీరియాతోని వైరసెస్తోనే. ఇదే వేరే కంట్రీలో తక్కువ. అవుట్ సైడ్ ఆర్ కంట్రీ ఇమ్యూనిటీ కొంచెం వాళ్ళకి తక్కువ ఉంటుంది, మనకు కొంచెం అంతా చాలా వైరసెస్ ఫేస్ చేసినాం కాబట్టి ఇమ్యూనిటీ కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే పర్సనల్ హైజీన్. మనం వేరే కంట్రీస్ మనం ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఇండియాలో మనం ఎవరైనా ఫస్ట్ పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసుకునే బయటికి వెళ్తాం. ఎందుకంటే మనం దేవుడి భక్తిలో కానీ లేకపోతే పూజ చేస్తాం కానీ అది మనకి చాలా హెల్ప్ ఉపయోగపడుతుంది ఈరోజు. సో అందరూ అంటే మనం ఒక క్లీన్లీనెస్, సెల్ఫ్ క్లీన్లీనెస్ బాగా మనం పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేస్తున్నాం మనం ఇండియన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమ్యూనిటీ మనం చాలా మంచి పెంచుకోవాలి. సో విటామిన్ సి అంటే నిమ్మకాయలు కానీ, ఇది నిమ్మకాయ జ్యూసులు కానీ అవి ఎంత తాగితే, కోకోనట్ వాటర్ తాగితే, సో ఇస్ అ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ. అండ్ విటామిన్ సి ట్యాబ్లెట్స్ కూడా బయటకు దొరుకుతున్నాయి. సో దిస్ ఇస్ అ న్యాచురల్, ఇది అదేం ఔషధం కాదు, ఇట్స్ అ సప్లిమెంటేషన్ విటామిన్ సి. సో ఎవరికైనా విటామిన్ సి మంచిగా ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. 10th standard ఇస్ వెరీ ఇంపార్టెంట్. 10th and 12th ఇస్ లైక్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఎనీవన్స్ ఫ్యూచర్. సో ఐ ఫీల్ ఈరోజు ఎట్లా నేను అన్న, భారతదేశంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా అవసరం. అండ్ 10th pass అయితే మనకు వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. దే క్యాన్ ఆప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ దే వాంట్. వాళ్ళకి ఏది నచ్చుతో అదే చేయడం బెటర్. బట్ ఐ విష్ దెమ్ ఆల్ వెరీ ఐ మీన్ గ్రేట్ ఫ్యూచర్ అండ్ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్. ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్.